ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ స్వప్న. ఈరోజు నేను ఇదిగోండి చామంతి పూలు చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదా. ఆ రోజు నేను అన్ని బడ్స్తో తెచ్చానండి. మనం తెచ్చుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ తర్వాత మనం చేయవలసిన మెయింటెనెన్స్ అదంతా నేను చూపిస్తానండి. నేను చూపిస్తాను అని అంటే నేను ఏదో చాలా గార్డెనింగ్ చేసేసాను, నేను ఆల్రెడీ నాకు చాలా మొక్కల్ని పెంచేసాను అన్నది కాదండి. నేను ఓన్లీ నాకు ఆ మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేను పెంచుకుంటూ వాటిని ఏ విధంగా అయితే కేర్ తీసుకుంటున్నాను, అలానే అవి ఏ విధంగా అయితే నా దగ్గర కొన్ని సక్సెస్ అయినాయి, అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు టిప్స్ అన్నీ షేర్ చేసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఏమైనా వీడియోస్ కొత్తగా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, అంటే మీరు ముందుగా చూడడానికి అనమాట. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్నది ఒక పాయింట్ చెప్తున్నానండి. ఏంటి అంటే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, సోదిలాగా అని అనుకోకుండా కొంచెం సేపు ఓపిక్గా చూడండి, అప్పుడు మీకు దీనిలో ఉన్న టిప్స్ అన్నీ అర్థమవుతాయి. అలానే ఈ చామంతి మొక్కలు నేను బయట నుంచి కొనుక్కొచ్చాను కదండి, వీటిని ఏ విధంగా నాటుకోవాలి మన కుండీలల్లో అన్నది కూడా నేను వీడియో ఒకటి పోస్ట్ చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్గా నా దగ్గరున్న ఒక చామంతి మొక్కను చూపిస్తున్నాను. ఇది నేను కట్టింగ్స్ ద్వారా పెంచిన మొక్క అన్నమాట. ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ అన్నది నాకు కూడా పెద్దగా ఐడియా లేదండి. ఇది మా ఊరు నుంచి మా మేనత్త పంపించారు నాకు, ఒక చిన్న కట్టింగ్ని పాట్లో పెట్టి పంపించారు. ఇది ఈ విధంగా నాటుకుందండి, మళ్ళీ దీన్ని నేను రీపాటింగ్ చేశాను. ఇది వచ్చేసి ఫ్లవర్స్ వస్తేనే నాకు తెలుస్తుంది ఇది ఏ విధంగా ఉంది ఏంటి అన్నది. ఇది పెంచేటప్పుడు నాకు కూడా దీని గురించి టిప్స్ అవన్నీ తెలియదండి, నేను కూడా వీడియోస్ చూసి ఫాలో అయ్యాక నాకు కొంచెం గ్రోత్ అనిపించింది. ఆ టిప్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందు మనం కట్టింగ్స్ పెంచిన తర్వాత ఆ టిప్స్ ఉంటాయి చూసారా, అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అవి మీరు స్టార్టింగ్ కొంచెం కట్ చేసుకుంటూ ఉంటే ఆ మొక్క హైట్గా ఎదగకుండా మీకు సైడ్ నుంచి ఇంకా బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు మనకి ఆ బ్రాంచెస్ రావడం వలన గుబురుగా వస్తుంది మొక్క, గుబురుగా రావడం వలన మనకి ఎక్కువ ఫ్లవర్స్ అనేటివి వస్తాయండి. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ కనుక చెక్ చేసినట్టయితే నేను ఎగ్జిబిషన్ ఒక హాల్ పెట్టాను కదా, అందులో మీరు రకరకాల ప్లాంట్స్ చూసారు చామంతి మొక్కలు, వాటిల్లో బుషీగా ఉంది చూసారా ప్లాంట్, అది ఈ విధంగా వాళ్ళు చేస్తేనే మనకి అంత పెద్ద ప్లాంట్ అవుతుందండి. అది మనం కూడా ఈ విధంగా ఇదిగోండి సింపుల్ టెక్నిక్తో మనం ఎన్ని బ్రాంచెస్ అంటే మనకి అది మొత్తం కుండి నిండిపోయి అన్ని బ్రాంచెస్ వస్తాయన్నమాట. అప్పుడు మనం ఈ టిప్స్ కట్ చేయడం వలన అక్కడే కాదండి, ఇదిగోండి ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఈ విధంగా సపరేట్గా కొమ్మలు రావడం, మళ్ళీ ఈ బ్రాంచ్ పక్క నుంచి సైడ్స్ నాట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి మళ్ళీ మనకి కొత్త మొక్కలు అంటే కొత్త చిన్న చిన్న బ్రాంచెస్ అనేటివి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి మొక్క గుబురుగా వస్తుంది, అప్పుడు మనకి 500-600 ఫ్లవర్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదండి ఆ టెక్నిక్. మనం ఇప్పుడు సీజన్ అయిపోతుంది అని చెప్పి ఊరుకోకుండా మనకు నచ్చిన కలర్ని ఒక చిన్న ప్లాంట్నైనా తెచ్చి పెట్టుకోండి మీ దగ్గర. పెట్టుకుంటే అదేంటంటే ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయినాక దాన్ని మనం నెక్స్ట్ ఇయర్కి మనం ఈలోపు దాన్ని గ్రోత్ చేసుకోవచ్చు. మళ్ళీ సీజన్ వచ్చే టైంకి మనకి ఆ చెట్టు మొత్తం గుబురుగా అవుతుంది, అప్పుడు మనకి సీజన్ టైంలో చాలా ఫ్లవర్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది నేను ఫంగిసైడ్ పౌడర్ని చల్లుతున్నానండి, అంటే మనం ప్రాపగేట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఫంగిసైడ్ పౌడర్స్ మళ్ళీ 3-4 డేస్కి ఒకసారి, అట్లీస్ట్ 1 వీక్ ఒకసారి నీమ్ ఆయిల్ అటువంటివి స్ప్రే చేసుకోవాలి. లేదంటే మొక్క హెల్తీగా ఉందని వదిలేసాము అంటే చిన్నగా పెయిన్ స్టార్ట్ అయ్యి రకరకాల తెగుళ్ళు అవన్నీ స్టార్ట్ అవుతాయండి, అందుకనే అవి రాకముందే కొంచెం కేర్ తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం నేను నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని ఒకసారి చూద్దామండి. ఈ మొక్కలు చూడండి ఇప్పుడు హెల్తీగా ఉన్నాయి కదా. ఈ రెడ్ కలర్ది అయితే చూడడానికి చూడండి ఎంత గుబురుగా ఉందో, ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించిందండి. అది చూడండి ఏ విధంగా ఉందో, దానికి బ్రాంచెస్ కానీ అవన్నీ తక్కువగా ఉన్నాయి. నేను తెచ్చినప్పుడు కూడా అంత బ్రాంచెస్ ఏం లేవండి, ఇప్పుడున్న దానంత బ్రాంచెస్ అయితే లేవు. అవి నాకు తర్వాత నేను నర్సరీకి ఒక 3-4 సార్లు వెళ్ళిన తర్వాత నాకు తెలుసుకున్న విషయం అండి ఇది. నర్సరీ వాళ్ళని మనం ఏదో ఒక మొక్క చెప్పేసి ఆ మొక్కను తీసివ్వమనద్దు, మనమే తీసుకోవాలి. అది కూడా మనం బాగా మొగ్గలు ఉన్నాయి చూసి తీసుకోవడం, తర్వాత ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి చూసి తీసుకోవడం కాదండి. అడుగున ఇట్లా సైడ్కి మనకి బుషీగా ఉందా, కొమ్మలు ఎక్కువగా ఉన్నాయా అన్నది చూసుకోవాలి మనం.
ఆ విధంగా కనుక మనం చూసుకొని తీసుకుంటే మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్లవర్స్ వస్తాయి కదా, అప్పటికైనా మనకి ఎక్కువగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. మనం ఇప్పుడు ఫ్లవర్స్ చూసుకుంటే అప్పుడు మనకి ఫ్లవర్స్ అనేవి తక్కువ అవుతాయి, అందులో మొక్క కూడా హెల్దీగా ఉండదు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర గ్రో అయ్యి ఉంటుంది కాబట్టి అది ఇక మన దగ్గరకు వచ్చినాక ఇక గ్రోత్ అవ్వడానికి ఉండదండి. ఫ్లవర్స్ అయిపోతే ఇక ఆటోమేటిక్గా ఆ మొక్క డ్రై అయిపోయి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి రెడీ అవుతుందన్నమాట, అంటే నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతుంది. అలానే ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ చూసినట్టయితే ఈ ఆరెంజ్ కలర్ కూడా మనకి చూడడానికి నేనే తీసుకున్నానండి. అప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నర్సరీ అతన్ని తీసివ్వమన్నాను, అంటే అప్పుడు నేను వీడియో తీసే హడావుల్లో ఉన్నాను, అందుకని అతన్ని తీసివ్వమంటే అతను ఓన్లీ పూలు ఉన్నది చూసి ఇచ్చేసాడనమాట. కానీ కింద మనం బ్రాంచెస్ అవన్నీ మనకున్నంత ఐడియా వాళ్ళకు ఉండదు కదా, మనం ఏంటంటే మొక్కలు వాళ్ళ మనం అడిగాము వాళ్ళు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నది ఇచ్చేసారు అంతవరకే. అందుకోసమని నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేనే చూసుకొని తీసుకున్నాను. అందువల్ల ఈ మొక్కలు చూడండి కొంచెం హెల్దీగా బుషీగా ఎక్కువ బ్రాంచెస్తో ఉన్నాయన్నమాట. అప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్కి మనం కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసినట్టుగా బుషీగా తయారు చేసుకోవచ్చు మన ప్లాంట్ని. అలానే మనం నర్సరీలో తీసుకునేటప్పుడు మొగ్గలు విచ్చుకొని విచ్చుకోకుండా కొన్ని ఉంటాయి చూసారా, అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి అటువంటివి తీసుకోవాలి. ఆల్రెడీ పూలు పూసినవి తెచ్చుకోవద్దు, మరీ చిన్న చిన్న బడ్స్ ఉన్నాయి కూడా తేవద్దు, మీడియంగా ఉన్నాయి చూసుకొని ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి తెచ్చుకోవాలండి. ఇది నేను నా అనుభవంతో నేను నేర్చుకున్న విషయం టిప్ అన్నమాట ఇది. ఇది అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు కూడా ఈసారి ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ టిప్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనం రీపాటింగ్. రీపాటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది ఆల్రెడీ నేను ఈ వీడియోని షేర్ చేశాను కదా, మీరు ఒకసారి చెక్ చేయండి. అందులో నేను ఎర్రమట్టి ప్రిఫర్ చేశాను కదా, దాంట్లో కొంచెం మీరు ఇసుకను కూడా కొంచెం ఒక 30% లేదా 20% కలుపుకోండి. అప్పుడు మనకి వేర్లు అనేవి మంచిగా స్ప్రెడ్ అయ్యి ఆ గాలి తగులుతూ ఇసుక ఉండడం వలన లూజ్గా ఉంటుంది మట్టి. అలానే మనం ఆ ఇసుకలో వర్మి కంపోస్టు కోకోపిట్టే కలిపాం కదా, అక్కడ వరకే ఎనఫ్ అండి. ఇంకెక్కువ ఫర్టిలైజర్స్ కానీ ఏమి మనం వేయకూడదు, ఎందుకనంటే మొక్క కూడా మనలాంటిదే, ఒక్కసారిగా అన్ని మనం మెడిసిన్స్ వేసుకోలేము చూసారా, అలానే ఇది కూడా అంతే. మనం ముందు మొక్కని సెట్ అవ్వనివ్వాలి, ఆ తర్వాత ఒక 1-10 days తర్వాత నుంచి మనం ఫెర్టిలైజర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. లిక్విడ్ అయినా సరే, మీరు నర్సరీలో తెచ్చుకున్న ఫెర్టిలైజర్స్ అయినా సరే. వర్మి కంపోస్ట్ వచ్చేసి 1 month ఒకసారి మనం వర్మి కంపోస్ట్ వేసుకోవాలి. అలానే మనం ఇప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొక్కలకి మళ్ళీ మనం ఎక్కువ వాటరింగ్ అలా చేయకూడదండి, ఎందుకనంటే ఈ మొక్కలకు ఎక్కువ వాటరింగ్ చేసినా మనం అడుగున వేర్లు అనేటివి కుళ్ళిపోతూ వస్తాయి. మనం చూసుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి పాట్లో పెట్టుకునేటివి. అలానే చామంతి మొక్కలకి బాగా ఎండ కావాలండి, ఎండ వచ్చే ప్లేస్లో పెట్టండి, అప్పుడు మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. ఇదిగోండి లిక్విడ్ ఫెర్టిలైజర్. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి నేను రోజెస్కి చెప్పినట్టుగానే నేను ఈ చామంతి మొక్కలకు కూడా ఈ ఫెర్టిలైజర్ వాడుతున్నానండి, వాడి చూసి మీతో షేర్ చేసుకుందామని ఆగాను. నేను అప్పట్లో నా దగ్గర చామంతి మొక్కలు లేవండి, ఓన్లీ రోజ్ ప్లాంట్స్ ఉంటే దానికి మాత్రమే వాడాను. అందుకే తెలిసి తెలియక నేను మీతో షేర్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను, మీరు అడుగుతున్న సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడు నేను వాడి చూశాను, నాకు మంచిగా అనిపించింది, అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనం కిచెన్లో వంటకి వాడేటప్పుడు మిగిలిపోయిన కూరగాయల పొట్లు కానీ అటువంటి ఏయైనా వాడుకోవచ్చు అండి లిక్విడ్ ఫెర్టిలైజర్కి. మనం వర్మి కంపోస్ట్ కానీ మనం కంపోస్ట్ తయారు చేయాలంటే మనం అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కుదరదండి, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా కంపల్సరీ. ఇప్పుడు దీంట్లో మీరు కూరగాయలు తొక్కులు అవి కూడా వేస్తారు కదా, అవి కూడా ఒకరోజు ఇప్పుడు ఈరోజు మనం స్టాక్ చేసామనుకోండి, నెక్స్ట్ డే ఆగి ఆ నెక్స్ట్ డేకి ఆ పిప్పినంతా తీసి పక్కన పారేసి ఆ వాటర్ని మళ్ళీ కొన్ని వాటర్ అంటే ఒక 1/2 bucket వాటర్లో మిక్స్ చేసుకొని మీరు ఎంతైతే 1 mug కానీ 2 mugs కానీ ఉంటే యాడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న మొక్కల్ని బట్టి మీరు పోసుకోవాలి. అలా అని ఎక్కువ ఎక్కువ నీళ్ళు ఈ ఫెర్టిలైజర్ని కింద అటు ఇటు పారబోసేయకండి. చెట్లకి పోసేటప్పుడు మనం కొంచెం కొంచెంగానే పోయాలి, అంటే మట్టి పీల్చుకోవాలి. ఆ తర్వాత ఒక వన్ అవరు లేదా 2 hours తర్వాత మనం మామూలుగా వాటర్ పోసేసుకోవాలి. ఈ ఫెర్టిలైజర్ అనేది ఈవినింగ్ టైంలో వాడుకోండి. ఈవినింగ్ టైంలో వాడుకుంటే
మనకి అది మంచిగా మొక్క పీల్చుకుంటుంది, సెట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డేకి హెల్దీగా ఉంటుంది అన్నమాట. మీరు మార్నింగ్ మామూలు వాటరింగ్ చేసేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ 5 or 6 or 7 ఎనీ టైం మీ ఇష్టం. అప్పుడు మీరు కొంచెంగా పోసి ఒక 1 hour టైం ఇచ్చిన తర్వాత మీరు మామూలు వాటర్ని కలుపుకోండి. అలానే అరటి పండ్లు ఉంటాయి కదా, పిల్లలు తింటారు, తిన్నాక ఆ తొక్కు ఉంటుంది, ఆ తొక్కను కూడా తీసుకొచ్చి మీరు ఇందులో వేసేసి నాననిచ్చేస్తే నెక్స్ట్ డేకి కాక ఆ నెక్స్ట్ డేకి మనకి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు నిల్వ ఉంచుకోవచ్చు అండి, 1 month 2 months అయినా ఉంచుకోవచ్చు, అట్లయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. కాకపోతే స్మెల్ వస్తుంది, మనం చిన్న చిన్న ప్లాంట్స్లో పెట్టేటి కదా కుండీలల్లో అన్న ఉద్దేశంతో నేను 1 day ఆగి నెక్స్ట్ డేకే నేను వాడేస్తున్నాను. అప్పటికే కొంచెం ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది మనం కుండీల దగ్గరికి వెళ్ళినప్పుడు. అలానే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్లో మనం ఓపెన్గా ఉంచొద్దండి, మీరు ఈ విధంగా క్లోజ్డ్ వాటిల్లోనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే హౌస్ ఫ్లైస్ అవి ఇవి వస్తూ ఉంటాయి, అంత స్మెల్ వస్తూ ఉంటుంది, పురుగులై చేరుతూ ఉంటాయి. అందుకని మీరు ఇలాంటి డబ్బాలు మనకి కిరాణా షాప్స్లో సూపర్ మార్కెట్స్లో 10-15 rupees అవైలబుల్ ఉంటాయి. లేదు అంటే మీ దగ్గర ఏదైనా ఓల్డ్ డబ్బాలు ఉన్నా మీరు మూతతో ఉన్న ఏయైనా సరే ప్రిఫర్ చేయండి ఈ విధంగా. ఈ ఫెర్టిలైజర్ అనేది కూడా మనం 3 days ఒకసారి లేదా 1 week ఒకసారి, మీకు అలా కూడా కుదరకపోతే 15 days అట్లీస్ట్ ఒకసారి వాడండి కంపల్సరీ. ఎందుకంటే నేను రెగ్యులర్గా అంటే ఒక రోజు ఆగి నెక్స్ట్ డే పోస్తూనే ఉంటాను. అది కూడా చెప్పాను కదా ఒక చిన్న గ్లాస్ అన్నట్టే, మీరు ఎక్కువ మగ్గులతో కూడా పోయొద్దు, ఎందుకంటే మన పాట్స్ కదండి, అందుకని మనం ఎక్కువ పోస్తే కిందికి వచ్చేస్తూ ఉంటుంది, ఆ ఫర్టిలైజర్ అనేది వేస్ట్ అవుతుంది. మనం కొంచెం పోసుకుంటే ఆ మట్టి పీల్చుకొని ఉంటుంది, మళ్ళీ తర్వాత నేను వాటరింగ్ అనేది మామూలుగా చేసేసుకుంటాను అన్నమాట. నేను వాడుతున్న మెథడ్ అయితే అదండి. అలానే మనం ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వాడుతూ ఉంటాం కదా, దీంట్లో ఇప్పుడు నేను కొత్తగా డిపి అంటే మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చానండి, ఇది డిపిఏ అంట, డిపిఏ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి 1 spoon 2 spoons మీరు ఇట్లా మట్టిలో కొంచెం పక్కకు అనేసైనా అంటే వేర్ల దగ్గర వేయకూడదండి, కొంచెం సైడ్కి కొంచెం ఒక 3 inches 4 inches అంటే పాట్కి చివరిలో వేయండి, ప్రాబ్లం ఏముండదు, ఆ విధంగా వేసుకోండి. లేదు అంటే మనం ఈ విధంగా వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్లోనే మీరు మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి, 1 spoon 2 spoons ఈ నీళ్ళల్లోనే నానపెట్టేయండి. ఒకరోజు ఆగుతాం కదా, నెక్స్ట్ డేకి మెల్ట్ అయిపోతుంది. ఈ వాటర్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలా పోయొద్దండి, మామూలు వాటర్లో 1.5 bucket ఒక 1 mug or 2 mugs ఈ ఫెర్టిలైజర్ని కలుపుకొని మనం మొక్కలకి పోసుకోవాలి. అప్పుడు మనకి మొక్కలు మంచిగా ఉంటాయండి. అలానే ఈ ఫెర్టిలైజర్ అనేది ఇప్పుడు ఈ ఉల్లిపాయ రసం కానీ, అరటిపండు రసం కానీ, అరటికాయ రసం, తొక్కు రసం కానీ నేను పూలు పూసే మొక్కలకి మాత్రమే వాడి చూశానండి, ట్రై చేశాను. అది సక్సెస్ అయినట్టు నాకు అనిపించింది. నేను కోలియస్ ప్లాంట్స్కి కానీ, మనీ ప్లాంట్స్కి కానీ, క్రోటన్స్కి కానీ వాడలేదు, వాటికి మామూలు వాటర్ని మాత్రమే వేశాను. క్రోటన్స్కి కానీ వీటన్నిటికీ మీరు డిపిఏ వాడుకోవచ్చు, ఒక 2-3 అంటే ఒక పది గింజల వరకు చూసుకొని మీ పాట్ని మీ పాట్ ఉన్న సైజుని బట్టి మీరు వేర్లకి దూరంగా ఒక పక్కన కొంచెం యాడ్ చేసి వాటర్ పోసుకోవచ్చు, క్రోటన్స్కైనా మనీ ప్లాంట్స్కైనా. అలానే ఈ ఫెర్టిలైజర్ వాడే టైంలోనండి మామూలుగా మనం ఈ ఉంటాయి కదా మనం ఈ చామంతి మొక్కలకి వీటికి తెగుళ్ళు అటువంటివి రాకుండా చూసుకుంటూ వాడుకోవాలి, వాటిని కేర్ తీసుకోవాలి బాగా ఈ ప్లాంట్స్కి. అలానే ఈ ఫెర్టిలైజర్తో పాటు మీరు ఎండిపోయిన కౌడంగ్ కానీ అంటే పేడ ఉంటుంది కదా, ఎండిపోయిన పేడను కూడా మీరు వేయొచ్చు. అదే మామూలు డ్రై దిగిన అంటే వెట్టు దిగినక అంటే పచ్చి దిగినక వేశారు అంటే పురుగులు అవన్నీ ఫామ్ అవుతాయండి. మీరు ఫెర్టిలైజర్ షాప్స్లో మనకి డ్రై కౌడంగ్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు, చిన్న చిన్న షూట్స్ వచ్చాయి అంటే చిన్న చిన్న బ్రాంచెస్ వచ్చాయి, ఇవి వచ్చేసి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడుతున్నానండి అందువల్ల వచ్చినాయి. మీరు అలానే ప్లాంట్ని కూడా చూసినట్టయితే సైడ్ నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ వస్తున్నాయి. నేను ఇది రిపోర్టింగ్ చేసి ఒక 15 మినిమం అయి ఉంటుంది అంతే. అలానే అదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నా, చూడండి ఎంత చక్కగా హెల్దీగా ఉందో గ్రోత్, అంటే ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్. మనకి ఉల్లిపాయలో ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ఉంటాయి అన్నమాట, అరటిపండులో కూడా, అరటిపండు తొక్కలో కూడా ఉంటాయి. అందువల్ల అవి గ్రోత్ని ఎంకరేజ్ చేస్తాయి అన్నమాట. అందుకోసం మనకి తొందరగా గ్రోత్ ఉంటుంది, ఫ్లవర్స్ కూడా మంచిగా ఉంటాయి. అదే మీరు రోజ్ ప్లాంట్స్ గినక వేసినట్టయితే ఫ్లవర్ సైజు, కలరు అన్నీ చేంజ్ అవుతాయండి. మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత మీరు ఇది ఫెర్టిలైజర్ గినక వాడితే 3-4 మీకు కొత్తగా చిగురులు వచ్చేసి మొత్తం గుబురుగా అవుతుంది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి. ఇదేనండి నా సీక్రెట్.
అలానే ఈ ఇప్పుడు ఈ చామంతి మొక్కలు ఉన్నాయి కదండి, ఇవి నా దగ్గర కూడా ఇంత హెల్దీగా ఏమి ఉండవండి, ఉంటాయి మనం ప్రాపర్గా కేర్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఇదే హెల్దీగా ఉంటాయి. అలా కాకుండా మనం బాగానే హెల్దీగా ఉంది అని చెప్పి కనుక మనం వదిలేస్తే దానికి ప్రాపర్ న్యూట్రియంట్స్ కానీ తర్వాత కెమికల్స్ అండి మనకి అంటే ఫెర్టిలైజర్స్ కూడా అవసరము. ఎందుకంటే చామంతి మొక్కలకి తెగుళ్ళు తర్వాత పురుగు అటువంటివన్నీ వస్తూ ఉంటాయి. నేను నా మొక్కలకు కూడా వచ్చాయి, అవి నేను ఏ విధంగా కేర్ తీసుకున్నాను ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతి అయిపోయింది వీడియో. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. బాయ్ బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కేర్ అండ్ టిప్స్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ.